లోబడినట్టుగా సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా భార్యలు కూడా ప్రతి విషయంలోను ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడ తమ పురుషులకు అనగా భర్తలకు లోబడవలెను 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 లోబడుతున్నా నీ కాళ్ళ దగ్గర పడుండి బతకాల్సిన అవసరం లేదు నాకు. నేను ఈ రోజున కువైట్ వచ్చాను, నా జీతం ఎంతో తెలుసా? నెలకు 100 దినార్లు సంపాదిస్తున్నాను నేను. అంటే ఎంతో తెలుసా? 20,000. నీ మొహం ఎప్పుడైనా 20,000 సంపాదించిందా నెలకి? ఇక్కడి నుంచి ఫోన్లు ఇంటికి. ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా? నెలకు 150 దినార్లు, అంటే 30,000. ఎప్పుడు చూసారో నీ గొర్రె తొక్క బెత్తుడు జీతమే. నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా 30,000 సంపాదించగలిగావా? ఈ రోజు నేను మహారాణిలా బ్రతకగలను నీ అవసరం లేకపోయినా. నీ భర్త అసలు నీకు ఎవరో తెలుసా? స్త్రీలారా, తల్లులారా, సహోదరిలారా, సహోదరిలారా, తల్లులారా, చెల్లెళ్ళారా, భర్త అంటే మీకు ఎవరో తెలుసా? అసలు ఏ స్థానంలో ఏ స్థానంలో దేవుడు భర్తను మీకు ఉంచాడో తెలుసా? అసలు చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు. ప్రతి పురుషుడికి అంటే నీ భర్తకు, నీ భర్తకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఆడా. ఆడ గురించి మాకు చెప్పకండి. అమ్మ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆడే ఎవరు? మా ఆయన. నీ భర్త గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ నాలుక ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడో తెలుసా? గౌరవం లేదా? చాలామంది భర్తల్ని పేరు పెట్టి పిలుస్తారు. అన్నయ్య రవస్తున్నాడు ఇవాళ. రవెవరు అమ్మా? రవెవరు అంటే మా ఆయన. నీకు గౌరవం లేదా? భర్తను గౌరవించడం చేత కదా. అసలు నీ భర్త నీకు ఎవరో తెలుసా? నీకు ఏమవుతాడో తెలుసా? చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. ప్రతి పురుషుడికి తల శిరస్సు ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు ఎవరో తెలుసా? నీ భర్త. క్రీస్తునకు శిరస్సు దేవుడని. క్రీస్తునకు శిరస్సు ఎవరో తెలుసా? దేవుడు, తండ్రి అయిన దేవుడు. మీరు తెలుసుకోనవాలి. పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తుకు శిరస్సు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. స్త్రీకి శిరస్సు ఎవరు? నీ భర్త. నీ భర్త, నీ పురుషుడు, నీ భర్త. నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలిచి అవమానిస్తే ఎవరికి అవమానమో తెలుసా? నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నట్టు లెక్క. తెలుసా? నీ భర్తను ఒరే అని మాట్లాడితే నువ్వు ఎవరిని ఒరే అంటున్నావో తెలుసా? దేవుణ్ణి ఒరే అంటున్నట్టు లెక్క. లోబడాలి.